ప్రభాస్ ఒకప్పుడు తెలుగు హీరో, ఇప్పుడు పాన్ ఇండియాలో తిరుగులేని స్టార్. రామ్ చరణ్, తారక్లు ఒకప్పుడు తెలుగు హీరోలు, ఇప్పుడు గ్లోబల్ స్టార్స్. వీరికింత రేంజ్ ఎలా వచ్చింది? పాన్ ఇండియా సినిమాల వల్లే. ఈ విషయం అజిత్కు ఇప్పుడు అర్థమైంది. అందుకే పాన్ ఇండియా ట్రెండ్ లోకి తాను కూడా అడుగు పెడుతున్నాడు. తమిళనాట తిరుగులేని హీరోల్లో అజిత్ ఒకడు. అక్కడ దళపతి విజయ్కు గట్టి పోటీ ఇస్తున్నాడు. కాలీవుడ్ మార్కెట్ ను తన వంతుగా విస్తరిస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు సినీ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా సినిమాలకు గిరాకీ పెరిగింది. అందుకే అజిత్ కూడా ట్రెండ్ కు తగ్గట్లు మారుతున్నాడు. మార్పులో భాగంగానే టాలీవుడ్ వరకు వచ్చి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు అదే మార్పులో భాగంగా పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టేందుకు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేతులు కలుపుతున్నాడు. తమిళనాట తిరుగులేని హీరోల్లో అజిత్ ఒకడు. అక్కడ దళపతి విజయ్కు గట్టి పోటీ ఇస్తున్నాడు. కాలీవుడ్ మార్కెట్ ను తన వంతుగా విస్తరిస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు సినీ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. పాన్ ఇండియా సినిమాలకు గిరాకీ పెరిగింది. అందుకే అజిత్ కూడా ట్రెండ్ కు తగ్గట్లు మారుతున్నాడు. మార్పులో భాగంగానే టాలీవుడ్ వరకు వచ్చి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే మూవీ చేస్తున్నాడు. ఇప్పుడు అదే మార్పులో భాగంగా పాన్ ఇండియా మార్కెట్ ను కొల్లగొట్టేందుకు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేతులు కలుపుతున్నాడు.